ఇంటి డ్రైనేజ్ పనులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. మన కళాశాలలో ఇది అవగాహన సదస్సులు లాంటివి కూడా ఇంకా ఏం పెట్టినట్లేదు సార్. అలాంటివి కూడా తీసుకొని జనాల అభిప్రాయాలు కూడా తీసుకుంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే మీరు ప్రభుత్వానికి మీరు రీప్రజెంటేటివ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒకసారి చూడండి సార్, ఇదైతే మీకు ఇదే మీకు మా తోటి ఒకసారి మీకు కరోనా టైంలో మాకు జనాలు చాలామంది 2 కోట్ల ఇది వ్యాపారాలు లేక ఈ లాక్డౌన్ వల్ల 5 గంటలకి 2 గంటలకి కళాశాలలో ఎక్కువ ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఈ భారం అంటే చాలా కష్టం. మరి చెత్త పనులు కూడా రోడ్డు పని బంధుదోళ్ళ వాళ్ళకి కూడా మరి పనులు వేయడం అంటే అంత మీరు ప్రభుత్వం యొక్క అయ్యా నిర్ణయమో కానీ ఒకసారి ఆలోచించాలి. మా తరఫున ముందు పెట్టిన తరగతి గారికి వెనుక సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ అడిగి సార్ మాట్లాడతారు ఇక్కడ గోవుల్ని బహిరంగంగా ఇక్కడ జయంతీ సర్కిల్ కాడ బస్సుకి బహిరంగంగానే గోవుల్ని కోస్తున్నారు సార్. ఇంతకు ముందు మేము ఇచ్చినప్పుడు కూడా వాళ్ళని పట్టం వేడు బస్సుకి అడగడం మార్చారు సార్. దాన్ని ఆర్డర్ మార్చారు కమిషనర్ గారు. దాన్ని మళ్ళా తెచ్చి ఆయన వెళ్ళిపోతే మళ్ళా తెచ్చి అక్కడ పెట్టారు. చాలామంది దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు నేను ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినా కూడా శానిటైజర్ ఎన్నో మాట కంప్లైంట్ చేశాను సార్. దాన్ని ఎత్తిలేకపోతే అది ఇంకొకటి ఏంటంటే గోవులు నేను ఒక బహిరంగంగా పోయడం చాలా మంది మా ఇందులో మనోభావాలు కూడా దెబ్బతింటాయి సార్. ఒకరోజు ఎవరైనా కూడా మీరు ఒకరోజు తీసుకొని వాళ్ళు తీసుకోవచ్చు, కొంచెం కోసుకోవచ్చు. బట్ బహిరంగ ప్రదేశాల్లో పోయడం అనేది దాని